డాక్టర్ బిల్లీ గ్రహం అనే దైవజనుడు ఉన్నాడండి. ఆయన 99.5 సంవత్సరాలు సేవ చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ మధ్యనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. అయితే ఆయన చనిపోయినప్పుడు అమెరికన్ న్యూస్ పేపర్లో ఒక కార్టూన్ వేశారండి. ఏమని వేశారో తెలుసా? బిల్లీ గ్రహం గారు అలా పరలోకంలోకి వెళ్తున్నారు. బిల్లీ గ్రహం గారు సువార్త సుమారుగా 20 నుండి 25 కోట్ల మంది ప్రజలకు చెప్పాడండి. 20 నుండి 25 కోట్ల మంది ప్రజలకు సువార్త చెప్పాడు ఆయన. అయితే ఆయన గురించి వేయబడిన కార్టూన్ ఏంటంటే, బిల్లీ గ్రహం గారు ఇలా పరలోకంలోకి వెళ్ళబోతుంటే గేట్ లోపల చాలామంది విశ్వాసులు ఉన్నారండి. వాళ్ళు ఒక బ్యానర్ పట్టుకుని ఉన్నారన్నమాట. ఏంటి ఆ బ్యానర్ అంటే, అయ్యా బిల్లీ గ్రహం గారు, అయ్యా దైవజనుడా, మీరు చెప్పిన యేసయ్య సువార్త వినడం ద్వారా ఇదిగో నేను త్రాగుడి నుండి బయటకు వచ్చాను, నేను వ్యభిచారం నుండి బయటకు వచ్చాను, నేను ఇదిగో విగ్రహారాధన నుండి బయటకు వచ్చాను, నేను ఇలా పలానా పాపం నుండి శాపం నుండి రోత బ్రతుకు నుండి బయటకు వచ్చి నరకాన్ని తప్పించుకొని మీరందించిన సువార్త వలనే పరలోకానికి వచ్చాం మీకంటే ముందుగానే. దైవజనుడా, దైవజనుడా, ఇదిగో మీకు ఇదే మా ఘన స్వాగతం అని అక్కడ ఈయన కంటే ముందే పరలోకానికి వెళ్ళిపోయిన వాళ్ళు, పరదేశ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఆయనకి ఘన స్వాగతం పలుకుతున్నట్టుగా కార్టూన్ వేశారంటండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీ సేవకులు అవ్వచ్చు, మాలాంటి చిన్న సేవకులు అవ్వచ్చు. ఇప్పుడు సేవ చేస్తున్న సేవకులందరూ ఎందుకండి సేవ చేస్తున్నారు? డబ్బులు వెనకేసుకోవడానిక, బంగారం వెనకేసుకోవడానిక, బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకొని ఇక్కడ ఏదో గొప్ప అయిపోవడానిక కాదు కదా. ఏ వృత్తి చేసుకున్నా అనా డబ్బులు రావా? ఎందుకు చేస్తున్నామో తెలుసా సేవ? కడుపు కట్టుకొని, కళ్ళుకు నీళ్లు రాసుకొని, మోకాళ్ళు నొప్పి పడుతున్నా, జబ్బలు సలుపులు వస్తున్నా, సంఘం కొరకు ఎందుకు చేతులెత్తి ప్రార్థన చేస్తాం? ఎందుకు అన్ని మాటలు బయట నుండి సంఘంలో నుండి వస్తున్నా కానీ అన్నీ చంపుకొని అన్నీ కాదనుకొని ప్రభు కొరకు ఎందుకు నిలబడుతున్నామో తెలుసా? రేపన్నా రోజు మిమ్మల్ని ప్రభు దగ్గర నిలబెట్టడం కోసమే. హల్లెలూయా. రేపన్నా రోజు ప్రభు దగ్గర నుండి ఆ మాట అనిపించుకోవడానికే, ఇదిగో మీరు చెప్పిన సువార్త విని పరదేశ్కి వచ్చాం. హల్లెలూయా. రేపు అన్న రోజు నీ గురించి ఒక్క ఆత్మన చెప్తారా పరదేశిలో? ఆ బిల్లీ గ్రహం గారికి 200,000 ఆత్మలు స్వాగతం పలుకుతున్నాయి, మరి నీకోసం పలుకుతారా ఒకళ్ళన్నా? నువ్వు ఒక్కళ్ళకన్నా ఇప్పుడు వరకు చెప్పకపోతే ఎలా తమ్ముడు, ఎలా అన్నా, ఎలా అక్క? ఒక్క ఆత్మన్న మన ద్వారా దేవుని మందిరంలో ఉండాలి కదా, కొన్ని ఆత్మలన్నా మన ద్వారా రక్షణలోకి రావాలి కదా. ఈ ప్రయాసలో, ఈ ప్రభువు పనిలో మనల్ని మనం ప్రాణార్పణంగా పోయబడాలి. హల్లెలూయా. కొంతమంది సువార్తే చెప్పరండి, అసలు తమను తాము ఏమండి సువార్త ప్రకటనకు అసలు అప్పగించుకోరండి. అసలు ఒకరికి చెప్తే నామోషి అనుకుంటారు కొంతమంది. లేదు, నా ద్వారా నా సంఘం వృద్ధి అవ్వాలి, నా ద్వారా సంఘం విస్తరింప చేయబడాలి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.